ఈ రెసిపీ నేను మీ కోసం కుక్ చేయబోతున్నాను మీ కూడా నాతో పాటు కుక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు చెప్పండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా టేస్టీ యమ్మీగా ఉన్న రెసిపీ అండి ఈ రోజు నేను చేయబోయేది చికెన్ కాఫ్రియల్ ఈ చికెన్ కాఫ్రియల్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను ఇప్పుడు చూపిపోతున్నాను తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మనం చేయబోయేది ఒక వెరైటీ రెసిపీ అండి అది చికెన్ కాఫ్రియల్ దానికి నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి బాగా శుభ్రం చేసినదండి ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే కాస్త ఉప్పు వేసి బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇది మారినేషన్ కోసం మనం ఇది 15 నిమిషాల వరకు పక్కన పెడదాం ఆ సమయం లోపటికి దీనికి కావాల్సిన మారినేషన్ కి కావాల్సిన పేస్ట్ తయారు చేద్దాంండి ఇంకా దీనికి మారినేషన్ కి పేస్ట్ అవసరం కాబట్టి అది తయారు చేద్దాం ఆల్రెడీ మన చికెన్ పసుపు ఉప్పు వేసి మారినేషన్ కోసం 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మన చికెన్ కాఫ్రియల్ కి కావాల్సిన మసాలా తయారు చేద్దాం అందుకని ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను ఇందులోకి 4 కారంగా ఉన్న పచ్చిమిర్చి యాడ్ చేద్దాం అలాగే 6 వెల్లుల్లి రెమ్మలు తర్వాత చిన్న అల్లం ముక్క అలాగే చిన్న దాల్చిన చెక్క 4 లవంగాలు 2 ఏలకులు 1 బిర్యానీ ఆకు తర్వాత ఇందులోకి మిరియాలండి 12 మిరియాలు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలాగే 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేద్దాం నేను ఇక్కడ 1 కప్పు కొత్తిమీర బాగా క్లీన్ చేసింది ఇందులోకి యాడ్ చేస్తున్నాను 1 కప్పు కొత్తిమీర ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వినిగర్ యాడ్ చేద్దాం వినిగర్ యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళకి నిమ్మరసం యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మనం మూత పెట్టి బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం నేను మీకు చూపిస్తాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత తెరిచి చూద్దాం చూసారు కదండి మనం నీళ్ళు యాడ్ చేయలేదు అయినప్పటికీ బాగా చక్కగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది మన చికెన్ కాఫ్రియల్ కి కావాల్సిన పేస్ట్ ఇక్కడ రెడీ అయింది ఇప్పుడు మన చికెన్ లోకి ఇది యాడ్ చేసి మ్యారినేట్ చేద్దాం 15 నిమిషాలు అయిపోయింది మనం పసుపు ఉప్పుతో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇక్కడ ఇప్పుడు ఇందులోకి మన చికెన్ కాఫ్రియల్ కి మనం తయారు చేసుకున్న పేస్ట్ ఇందులోకి యాడ్ చేద్దాం చూసారు కదండి మనం ఇందులోకి ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు అయినప్పటికీ ఆ మంచి కలర్ చూడండి ఇది మన కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి యొక్క కలర్ అండి ఇప్పుడు ఈ పేస్ట్ మనం చికెన్ తో బాగా మిక్స్ చేయాలి అప్పుడే ఆ ఒక ఫ్లేవర్ వస్తుంది ఇది చికెన్ లో బాగా పట్టినప్పుడే మనకి కరెక్ట్ టేస్ట్ ఏర్పడుతుంది ఇది మనం బాగా పేస్ట్ లాగా మన ఈ చికెన్ కాఫ్రియల్ కి కావాల్సిన మసాలా మనం బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులోకి మనం ఉల్లిపాయలు అలాంటివి యాడ్ చేయట్లేదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది మనం బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇది మ్యారినేషన్ చేసుకోవడానికి ఒక మాక్సిమం 3 నుంచి 4 గంటల వరకు మనం పెట్టుకోవాలి మీకు ఇది తొందరగా చేయాలంటే 1 గంట వరకు పెట్టుకోవాలి అది మినిమం అండి ఇది మీరు తయారు చేయాలి అని అనుకుంటే ముందుగానే మనం ఇది తయారు చేసుకోవాలండి ఎందుకంటే మ్యారినేషన్ దగ్గర టైం తీసుకుంటుంది కాబట్టి మిగతా ప్రాసెస్ అంతా స్పీడ్గా అయిపోతుంది ఓన్లీ మ్యారినేషన్ ఒకటే మనం టైం తీసుకుంటుంది ఇప్పుడు ఇది 3 గంటల వరకు పక్కన పెడదాం 3 గంటలు అయిపోయింది ఇప్పుడు మనం మూత తెరిచి చూద్దాం చూసారు కదండి మన చికెన్ ఇక్కడ బాగా మ్యారినేట్ అయింది ఇప్పుడు ఇది మనం ఫ్రై చేద్దాం ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నా ఇప్పుడు ఇందులోకి కాస్త నూనె యాడ్ చేద్దాం నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేస్తున్నాను 4 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేశాను నూనె వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం నూనె వేడైంది ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒకదాని తర్వాత ఒకటి ఇందులోకి యాడ్ చేద్దాం चिकेन इकड़ा मनम बागा फ्राई चेसुकोवालंडी। ओक साइड कुक अयिन तर्वात अदि तिप्पि वेसाक रेंडो साइड बागा कुक अय्ये वरकु चूसुकोवाली। इकड़ नेनु मीडियम फ्लेम लो पेट्टानु। हाई फ्लेम लो पेट्टामनुकोंडी मन चिकेन बागा कुक अव्वदु। कुक अव्वकुंडा मन मसाला तोंदरगा माडिपोतुंदी काबट्टी मीडियम फ्लेम लो पेट्टंडी। ఆయిల్ వేడయ్యేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాత మనం చికెన్ యాడ్ చేసే సమయంలో మీడియం ఫ్లేమ్లో పెడితే కరెక్ట్గా మన చికెన్ కుక్ అవుతుంది, అలాగే మసాలా మాడిపోకుండా ఉంటుంది। మన చికెన్ ఒకవైపు కుక్ అయింది, ఇప్పుడు అది తిప్పి వేద్దాం। ఇక్కడ మనం రెండో సైడ్ బాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం। ఇది మనం ఓవర్ ఫ్రై చేయకలేదండి, రెండు వైపులు లైట్ గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇది మనం ఫ్రై చేసుకుంటాం గ్రేవీలో, కాబట్టి ఇది ఓవర్ ఫ్రై చేయకుండా లైట్ గా ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది। ఇప్పుడు ఇది ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి। చూశారు కదండి, ఒక లైట్ కలర్ వచ్చేటప్పటికి మనం ఇది ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం। ఇప్పుడు ఇది పక్కన పెడదాం। మిగతా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇలాగే ఫ్రై చేద్దాం। ఇప్పుడు మన రెండో సెట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇక్కడ బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు ఇందులోకి మన మొదటి ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, పక్కన పెట్టుకున్నాం, అది ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేద్దాం। మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు మ్యారినేషన్ మసాలా ఎక్స్ట్రా ఉంటుంది కదండి, అది కాస్త నీళ్ళు అందులోకి యాడ్ చేసి మిక్స్ చేసి ఇప్పుడు ఈ ప్యాన్లోకి యాడ్ చేద్దాం। ఆ గ్రేవీ ఇందులోకి యాడ్ చేద్దామండి। ఇప్పుడు మన చికెన్ ఈ గ్రేవీలో మనం బాగా కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత అలా కుక్ చేసుకుంటూ నెమ్మదిగా ఈ వాటర్ డ్రై అవుతుంది। మనం ఫుల్గా డ్రై చేయట్లేదు, సెమీగా డ్రై చేయబోతున్నాము। ఫుల్గా డ్రై కాకుండా మరీ గ్రేవీగా కాకుండా సెమీ డ్రై చేయబోతున్నాము। ఇది చాలా టేస్టీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి, తొందరగా చేయగలిగినది। ఇప్పుడు మూత పెట్టి మనం కుక్ చేద్దాం। ఆ సమయంలోపటికి మనం పొటాటోస్ ఫ్రై చేయాలండి, అది నెక్స్ట్ స్టెప్, అది ఇప్పుడు చేద్దాం ఇది కుక్ అయ్యేటప్పటికి। మనం చికెన్లోకి గ్రేవీ యాడ్ చేసి మూత పెట్టి అది కుక్ అవ్వడానికి పక్కన పెట్టాం కదండి, ఇప్పుడు మనం అది కుక్ అయ్యేటప్పటికి దానికి కావాల్సిన పొటాటోస్ ఫ్రై చేద్దామండి। నేను ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకున్నాను, ఇందులో కాస్త నూనె యాడ్ చేద్దాం। నూనె వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం। నూనె వేడయింది, ఇప్పుడు ఇందులోకి మనం స్లైసెస్గా కట్ చేసుకున్న పొటాటో అండి, బంగాళదుంప ఇందులోకి యాడ్ చేద్దాం। ఇది మనం ఓవర్గా ఫ్రై చేయము, ఓన్లీ కాస్త ఉప్పు యాడ్ చేసి లైట్గా మనం క్రిస్పీగా అయ్యే వరకు మనం లైట్గా మనం ఫ్రై చేద్దాం। మనం స్లైస్ చేసుకున్న బంగాళదుంప ఇంట్లోకి యాడ్ చేసాం, ఇప్పుడు దీనిపైన కాస్త ఉప్పు యాడ్ చేద్దామండి। మన పొటాటో యొక్క ఫ్లేవర్ పోకుండా చూసుకోవాలి, అందుకే ఇంకేం మసాలా పొడి ఏది యాడ్ చేయట్లేదు, అది మన మెయిన్ ఈ రెసిపీలో ఈ పొటాటో ఫ్లేవర్ మెయిన్ కాబట్టి అది పోకుండా చూసుకోవాలి। ఇప్పుడు ఒక సైడ్ బాగా కుక్ అయింది, ఇప్పుడు మనం ఇది తిప్పివేద్దాం, అప్పుడు రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అవుతుంది కాబట్టి చూసారు కదండి మంచి కలర్ మారింది। ఇప్పుడు మనం తిప్పివేసిన సైడ్ పైన కూడా కాస్త ఉప్పు వేద్దాం। ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం। ఇక్కడ మన చికెన్ కుక్ అవుతుంది, గ్రేవీతో బాగా మిక్స్ అయ్యింది మన చికెన్, చూసారు కదండి। ఇప్పుడు మనం పొటాటోస్ దగ్గర వెళ్దాం। ఇప్పుడు ఇక్కడ మన పొటాటో బాగా ఫ్రై అయింది, ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం। చూసారు కదండి మన చికెన్ కాఫ్రియల్ ఇక్కడ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం। ఫ్లేమ్ ఆఫ్ చేసేసాం కదండి, ఇప్పుడు మనం ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం। ఇప్పుడు మన చికెన్ కాఫ్రియల్ ఇక్కడ రెడీ అయిపోయింది, ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం। మనం ఫ్రై చేసుకున్న పొటాటో ఇలా సైడ్లో పెట్టి దాని మధ్యలో మన చికెన్ కాఫ్రియల్ మనం యాడ్ చేద్దాం। ఇది ఒక మంచి కాంబినేషన్ అండి, చికెన్ అలాగే పొటాటో। ఆ మధ్యలో ఆ క్రిస్పీ పొటాటో యొక్క టేస్ట్ అలాగే కొత్తిమీర మనం ఇలా గ్రైండ్ చేసి ఇందులోకి యాడ్ చేయడం వల్ల ఒక మంచి టేస్ట్ ఏర్పడుతుంది. ఇది యాక్చువల్లీ పోర్చుగీస్ రెసిపీ అండి. పోర్చుగీస్ వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు గోవన్ వాళ్ళు అది అడాప్ట్ చేశారు. సో దిస్ బికేమ్ అన్ అగైన్ గోవన్ రెసిపీ. తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. ఇది ఒక వెరైటీ రెసిపీ. అప్పుడు ఇది తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ట్రై చేస్తేనే ఈ రెసిపీ ఎలా టేస్ట్ చేస్తుందో మీకు తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీలతో మీ ముందు ఉంటాను. జీను.